అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి. నేను పార్థ డెంటల్ చేరాల బ్రాంచ్లో స్పెషలిస్ట్ డెంటల్ సర్జన్గా సేవలు అందించడం జరుగుతుందండి. సో ఏంటంటే మా పార్థ డెంటల్ అనేది 100 బ్రాంచ్ కంప్లీట్ చేయగల 100 బ్రాంచెస్ అనేవి మా చెయిన్ సంస్థలా ఉందండి. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక 3 స్టేట్లలో మా బ్రాంచెస్ అనేవి ఉండడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే 100%లో ఓన్లీ 1 or 2% మెంబర్స్ డెంటిస్ట్ దగ్గరికి వచ్చి విజిట్ చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఆ 1-2% కూడా ఎందుకు వచ్చి విజిట్ చేస్తున్నారంటే ముఖ్యంగా ఏంటంటే ఆ వాళ్ళకి పెయిన్ నొప్పి అనేది ఉండడం వల్లే డెంటిస్ట్ దగ్గరికి రావడం జరుగుతుందండి. సో అందుకని చెప్పి పార్థ డెంటల్ అనేది 100 బ్యాచ్లు కంప్లీట్ చేసే సందర్భంగా ఏంటంటే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పేషెంట్స్ నుంచి పేషెంట్స్ అడగడం జరుగుతుంది. మాకు అవేర్నెస్ లేకపోవడం వల్ల మేము మీ దగ్గరికి రాలేకపోతాం, మా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నామని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ కోరిక మీదకి ఏంటంటే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. సో అందుకని ఇవాళ ఏంటంటే ముఖ్యంగా మనకి దృఢమైన పళ్ళు ఎందుకు అవసరము ఏంటి అనే దాని మీద చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు నా వీడియోలో చాలా చెప్పాను, అంటే పళ్ళు పిచ్చుకోవడానికి గల కారణాలు ఏంటి, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఎందుకు అవుతుంది, తర్వాత మనం ప్రాపర్ బ్రషింగ్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, తర్వాత పళ్ళు ఏ విధంగా పెట్టుకోవచ్చు ఏంటి అనేది చాలా వీడియోస్ అనేది అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం చేశాను. అలాగే ఇవాళ వచ్చేసరికి ఏంటంటే మనకి దృఢమైన పళ్ళు ఎందుకు అవసరము ఏంటి అనేది దాని మీద చెప్తా ఉంటున్నాను. ముఖ్యంగా మనకి దృఢమైన పళ్ళు ఎందుకు అవసరం అంటే ముఖ్యంగా 3 కారణాలు అండి. 1, మన ఫుడ్ ప్రాపర్గా నవ్వడానికి చూస్ చేయడానికి. 2, వచ్చేసరికి మన అపీరెన్స్ అండి. అపీరెన్స్ అంటే మన ఫేషియల్కి మజిల్స్కి కండరాలు ఉంటాయండి, కంటికి అద్దుకొని కండరాలు ఉంటాయి, వాటి వల్ల ఏంటంటే మన అపీరెన్స్ అనేది బాగుంటుంది. తర్వాత 3 వచ్చేసరికి మనం మాట్లాడటానికండి. సో ఈ 3 ఏంటంటే ముఖ్యంగా మనకు దృఢమైన పళ్ళు హెల్తీ టీత్ అనేది మనకు అవసరం అండి. సో ఇవాళ ఫస్ట్ వచ్చేసరికి మనం ఫుడ్ నవ్వడానికి పళ్ళు అనేది మనకి గట్టిగా బాగున్నప్పుడే మనం హ్యాపీగా మంచి ఫుడ్ అనేది ప్రాపర్గా మనం నవ్వడం జరుగుతుందండి. సో ఏంటంటే ప్రాపర్గా నవ్వడం వల్ల ఏంటంటే సగం ఫుడ్ అనేది అక్కడే మనకి బాగా నవ్వడం వల్ల సగం ఫుడ్ అక్కడే జీర్ణం అవ్వడం జరుగుతుంది. సో మనం హ్యాపీగా తిన్నాం అనుకోండి, ఎంత ఫుడ్ తిన్నా ఏంటంటే ప్రాపర్గా చూస్ చేస్తే ఏంటంటే మనకి ఎక్కువ జీర్ణం అయిపోయి హ్యాపీగా మనకి ఎనర్జీ అనేది వస్తుందండి. ఫుడ్ నవ్వినప్పుడే ఏంటంటే అది మనం తిన్న పదార్థం అరగడం వల్లే మనకి ఎనర్జీ అనేది వస్తుంది, రావడం జరుగుతుంది. అదే ఇప్పుడు దృఢమైన పళ్ళు లేవనుకోండి, మనకి ఎనర్జీ అనేది ప్రాపర్గా రాదు. సో మనం వీక్ అయిపోతాము. అలా వీక్ అయిపోవడం వల్ల ఏంటంటే మనము వ్యాధులకి అనేది లోన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో 2 వచ్చేసరికి ఏంటంటే మన ఫేషియల్ అపీరెన్స్. అపీరెన్స్ ఏంటంటే మనకి ఫేషియల్కి సంబంధించి మజిల్స్ ఉంటాయండి, ఫేషియల్ మొత్తం మజిల్స్ అనేవి ఉంటాయి. సో ఆ మజిల్స్కి ఏంటంటే ఈ పన్ను అనేది ఏంటంటే ఆ కండరాలని పట్టుకుని అతుక్కొని ఉంటాయండి. సో ఎక్కడైనా పన్ను మనకి మిస్ అయింది అనుకోండి, మిస్ అవ్వడం వల్ల వాటి వల్ల ఏంటంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నా ఇప్పుడు కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళతోటి ఇప్పుడు కొంచెం ఏజ్ కంపేర్ చేసుకున్నాం అనుకో, వాళ్ళకి పళ్ళు అవి ఊడిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి గుడ్లన్నీ లోపలికి వెళ్ళిపోవడము అంత అంటే ఇంతకుముందు వాళ్ళున్న ఫోటోకి ఇప్పుడు ఫోటో చూసుకుంటే చాలా డిఫరెన్స్ కనపడుతుంది. అలా మనకి వాళ్ళకి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఎందుకంటే మనకి దృఢమైన పళ్ళు ఉండడం వల్ల ఏంటంటే మన ఫేషియల్ మజిల్స్ అనేవి అన్ని నార్మల్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ప్రాపర్గా మనం కనపడతాము. వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఈ పళ్ళు అవి లేకపోవడం వల్ల ఏంటంటే ఈ మజిల్స్ అన్ని లోపలికి రావడం జరుగుతుంది. ఇలా లోపలికి వెళ్ళిపోయి ముక్కులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. సో దానివల్ల ఏంటంటే ప్రాపర్గా తినలేరు, సో ప్రాపర్గా మాట్లాడలేరు, ప్రాపర్ అంటే అపీరెన్స్ కూడా ఉండదు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏంటంటే మనం ఫుడ్ సరిగ్గా తీర్ణం చేసుకోలేము, తర్వాత వ్యాధులు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎనర్జీ అవి లేవు కాబట్టి మనకి వ్యాధులు అవి రావడం అనేది
ఎక్కువ జరుగుతుందండి. సో మూడోది వచ్చేసరికి మన అపీరెన్స్ కూడా మనకి తగ్గిపోతుంది. మూడోది వచ్చేసరికి ఏంటంటే మనం మాట్లాడడానికి పళ్ళు అనేవి చాలా ముఖ్యం. ఇప్పుడు ఏంటంటే పళ్ళు అనేవి మనం మా పళ్ళు ఉండేది కదండి, మనం మా ప్రాపర్గా మాట్లాడడానికి పళ్ళు ఊడిపోయినట్టుంది. కొన్ని పళ్ళు ఊడిపోయినాయి ఏంటంటే మనం ప్రాపర్గా అన్ని అక్షరాలు స్పష్టంగా మాట్లాడలేము, మాట అనేది కొంచెం తడబడడం జరుగుతుంది. అంటే ప్రాపర్గా అంటే ఇంత ముందు మాట్లాడిన దానికంటే ఇప్పుడు మాట్లాడేదానికి ఏంటంటే కొంచెం తేడా అయితే ప్రాపర్గా తెలుస్తుంది అందరికీ. సో దానివల్ల ఏంటంటే మన పళ్ళు అనేవి ఇమ్యూనిటీ అనేది ప్రాపర్గా మనకి ఇంపార్టెన్స్ ఉందండి. సో మన పార్థ డెంటల్ ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంత బ్రాంచ్లో ఏర్పాటు చేసిన సందర్భంగా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉందండి. కన్సల్టేషన్ మీకు ఛార్జెస్ ఏమి ఉండవండి. సో మీరు హ్యాపీగా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఎవరున్నా సరే వాళ్ళని తీసుకువచ్చి ఇలా పళ్ళు లేకపోయినా సరే మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఏంటంటే చిగులు ప్రాబ్లం ఉన్నా కానీ పన్ను పుచ్చిపోయినా కానీ తర్వాత ఎత్తు పళ్ళు వంకాయ పళ్ళు ఉన్నా కానీ లేకపోతే పళ్ళు పెట్టించుకోవాలనుకున్నప్పుడు కానీ మా దగ్గరికి వస్తే మేము ఏంటంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటాం కాబట్టి పార్థ డెంటల్లో మేము చెక్ చేసి ఫ్రీగా చెక్ చేసి మీకు మొత్తం మా దగ్గర మొత్తం ఇంటర్వర్ కెమెరా అనేది అత్యాధునిక ఉన్నాయండి. సో వాటిని చూపిస్తూ మీకు సిస్టంలో మొత్తం మీకు ఎటువంటి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే మీకు అవగాహన అనేది పెంచడం అనేది మా ముఖ్య ఉద్దేశం అండి. సో మీకు చూపించి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఏంటంటే మన భారత డెంటల్ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ అనేది ఒకటి అవైలబిలిటీ ఉందండి. సో బజాజ్ ఫైనాన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసరికి డాక్టర్ గారు మీరు అవేర్నెస్ ఇచ్చారు మొత్తం చెప్పారు అంటే ఇప్పుడు పేషెంట్ మా దగ్గరికి వచ్చి మొత్తం మాట్లాడారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు డాక్టర్ గారు చేసుకోవడానికి అని చాలామంది అడుగుతున్నారు. అలాంటిది ఏంటంటే ఓన్లీ మన భారత డెంటల్లోనే అవైలబిలిటీ ఉందండి బజాజ్ ఫైనాన్స్ అనేది, మిగతా ఏ క్లినిక్లో ప్రైవేట్ క్లినిక్స్లో ఉండదు. ఇదేంటంటే మీకు ఏమైనా క్రెడిట్ కార్డు ఉన్నా ఏమైనా ఉన్నా ఏంటంటే విత్ఇన్ 5 నిమిషాల్లో లోన్ అనేది శాంక్షన్ చేస్తారండి. మీకు వడ్డీ కానీ ఏమి ఉండదండి. ఈ మీరు మేము ఎంతైతే అమౌంట్ చెప్తా ఆ అమౌంట్ని వాళ్ళు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ని ఏంటంటే మీరు 8 సులువు వాయిదా పద్ధతిలో కట్టుకోవచ్చండి. సో అలా కట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు మీకు ఏంటంటే మనీ పడ్డీ అనేది ఒకసారిగా ఉండదండి. సో హ్యాపీగా మీరు 8 నెలలు కట్టుకోవచ్చు నేను చెప్పిన అమౌంట్ని. సో మీకు ఏమన్నా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి దీని మీద ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే మా పార్థ డెంటల్ బ్రాంచ్ చేరాలి ఎక్కడ ఉందంటే స్టేషన్ రోడ్ అండి. స్టేషన్ రోడ్లో ఐడిబిఐ బ్యాంక్ పైన ఉందండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి మా పార్థ డెంటల్ చేరాల్లో. సో మా దగ్గరికి వచ్చినట్లయితే ప్రీ కన్సల్టేషన్ ద్వారా మీకు చూసి మీకు అన్ని మీకు ఉన్న మా మొత్తం ప్రాబ్లమ్స్ అనేది మేము కంప్యూటర్లో చూపించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుందండి. సో ప్లీజ్ if you have any problem, come and meet us. Thank you for watching.